నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. 46acres.com అండ్ అలాగే నేమ్స్ బోరో ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు సంయుక్తంగా నారాయణఖేడ్ అలాగే పెట్లంలో రెండు ప్రాజెక్ట్స్ని లాంచ్ చేస్తూ ఉన్నారు. వీటి గురించి పూర్తి వివరాలు మనకు తెలియచేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డైరెక్టర్ ఆడపు సంతోష్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సంతోష్ గారు. ఎస్, రెండు కొత్త ప్రాజెక్టులు నారాయణఖేడ్ కావచ్చు అండ్ అలాగే పెట్లం, అంటే ప్రధానంగా ఈ 46acres.com కావచ్చు, నేమ్స్ బోరో ఫార్మ్స్, వీరు సంయుక్తంగా కలిపి రెండు ప్రాజెక్ట్స్ని లాంచ్ చేస్తున్నారు. అందులో ఆల్రెడీ ఉన్న ఫామ్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి. చాలామంది ఇంకొకటి ఏంటంటే ప్రాజెక్ట్లు అనగానే ఆలోచిస్తూ ఉంటారు ఎందుకు తీసుకోవాలి, బెనిఫిట్స్ ఏంటి, ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. అండ్ ఈ ఏదైతే ఆక్సిరిజ్ ప్రాజెక్ట్ ఉందో నారాయణఖేడ్లో ఉన్నటువంటి ఆ ప్రాజెక్ట్ గురించి మాకు పూర్తి వివరాలు తెలియజేస్తారా? సో ప్రస్తుతం మనం ఇస్తున్న ఈ టూ ప్రాజెక్ట్స్, ఒకటి వచ్చేసి గజం 500 రూపీస్, ఒకటి వచ్చి గజం 1000 రూపీస్కి ఇస్తున్నాము. ఈ రెండు ప్రాజెక్ట్స్, ఒకటి నారాయణఖేడ్ టౌన్ దగ్గరలో, ఒకటి 5 to 6 కిలోమీటర్స్లో షెలిగర్ అనే విలేజ్లో ఒక ఆక్సిజన్ ప్రాజెక్ట్ లాంచ్ చేసాము. ఇంకొకటి నారాయణఖేడ్ టౌన్ నుంచి అరౌండ్ ఒక 25-30 కిలోమీటర్స్లో ఉన్న పిట్లం దగ్గర మనం ఒక ప్రాజెక్ట్ ఇస్తున్నాము, గజం కేవలం 500 రూపీస్లో, ఫార్చున్ రూట్స్ అనే ప్రాజెక్ట్. ఈ రెండు ప్రాజెక్ట్స్లో మనం తక్కువ ప్రైస్లో ఒక చిన్న మధ్యరతి కుటుంబీకులు, మా పిల్లల భవిష్యత్తు కోసం ఒక ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలని తక్కువ బడ్జెట్లో అనే ప్రతి ఒక్కరికి ఇది బ్యూటిఫుల్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మధ్య ఫార్మ్ ల్యాండ్స్ అని వింటూ ఉన్నామండి, ఏంటి ఫార్మ్ ల్యాండ్స్ అంటే, నార్మల్ ల్యాండ్కి ఫార్మ్ ల్యాండ్స్కి అసలు డిఫరెన్స్ ఏంటి? జనరల్గా ప్లాట్స్ పైన మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కదా, సో ప్లాట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి 90% ఆఫ్ ద పీపుల్ ఎవరు కూడా ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేయరు. సో భవిష్యత్ తరాల కోసం, పిల్లల ఎడ్యుకేషన్, మ్యారేజ్ కోసం ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ లాగా, ప్లస్ ఆ చుట్టుపక్కల బాగా వాల్యూ డెవలప్ అయినప్పుడు హౌస్ కన్స్ట్రక్షన్కి వెళ్ళే విధంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ముందు చూపుతో. సో మన ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ ఏంటంటే, అప్పటి వరకు ల్యాండ్ ఖాళీ ఉండకుండా మనం కార్పొరేట్ ఫార్మింగ్ చేసి అందులో కమర్షియల్ ప్లాంటేషన్ వేసి వచ్చిన రిటర్న్లో ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన ల్యాండ్ ఇన్వెస్టర్కి 50% అండ్ కంపెనీ మెయింటైన్ చేసిన వాళ్ళకి 50% చొప్పున మనం షేర్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకే ఓకే. సో ఇది అంటే ఇంకా ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయండి ఇందులో? మేజర్గా టూ బెనిఫిట్స్ ఏంటంటే, ల్యాండ్ వాల్యూ అప్రిషియేషన్ ఎలాగో అవుతుంది, రెండవది ప్లాంటేషన్ వాల్యూ రిటర్న్స్ వస్తుంది. ఇలాంటి ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్లో మనం రిసార్ట్ కడతాం కాబట్టి రిసార్ట్లో కూడా మనం మెంబర్షిప్ ఇస్తాం కాబట్టి, సో ఈ మేజర్గా 3 బెనిఫిట్ చెప్పుకోవచ్చు. ఓకే, ఎక్కడండి అంటే ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ? ఇప్పుడు మనం లాంచ్ చేసిన టూ ప్రాజెక్ట్స్ యాక్చువల్ నారాయణఖేడ్ అండి. నారాయణఖేడ్ వెళ్ళాలంటే మనము హైదరాబాద్ నుంచి ముంబై హైవే పైన మనం పటాన్చెరు దాటిన సంగారెడ్డి, కొత్త డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ వస్తుంది కదా, సంగారెడ్డి నుంచి మనం రైట్కి వెళ్తే నాందేడ్ హైవే వస్తుంది. నాందేడ్ హైవేలో మీకు జోగుపేట, తర్వాత నిజాంపేట, అల్లాదుర్గం, సో మీకు పిట్లం వస్తుంది అనమాట. సో పిట్లం నుంచి లెఫ్ట్కి వెళ్తే మీకు ఒక 10-15 మినిట్స్ జర్నీలో మీకు చాప్టాబి అనే విలేజ్లో మనకు ఫార్చున్ రూట్స్ అనే ప్రాజెక్ట్ ఉంది, గజం కేవలం 500 రూపీస్. అక్కడ మనం 303 గజాల భూమి లక్షణానికి ఇస్తున్నాము, 605 గజాల భూమి మనం 3 లాక్స్ రూపీస్కి ఇస్తున్నాము. అట్ ద సేమ్ టైం మనము నిజాంపేట నుంచి లెఫ్ట్కి వెళ్ళాం అనుకోండి, అరౌండ్ ఒక 10-15 మినిట్స్ జర్నీలో మనకు నారాయణఖేడ్ టౌన్ వస్తుంది. నారాయణఖేడ్ టౌన్ నుంచి 5-6 కిలోమీటర్స్లో మీకు చెలిగర అనే విలేజ్లో మనం ఒక 250 ఏకర్స్ మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ లాంచ్ చేసాము. ప్రాజెక్ట్ పేరు ఆక్సిరిడ్జ్. ఇక్కడ మనం స్క్వేర్ రేట్ వచ్చేసి 1000 రూపీస్తో లాంచ్ చేసాము. ఓకే, అంటే దీన్ని ఒక ప్రీ లాంచ్ ఆఫర్గా భావించవచ్చు అంటారా? యాక్చువల్ అయితే ఆక్సిరిడ్జ్ ప్రాజెక్ట్లో మనం లాంచ్ చేసిన ప్రైస్ వచ్చేసి స్క్వేర్ రేట్ 1000 రూపీస్. అంటే మనం ఒక 605 గజాల భూమి, అంటే 5 గుంటలు, 12 సెంట్ల భూమి కనుక మనం తీసుకుంటే 6 లాక్స్ అవుతుంది. సో ప్రీ లాంచ్ ఆఫర్లో మనం బిగినింగ్లో, అంటే డెవలప్మెంట్ కాకముందు కస్టమర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మనం ప్రీ లాంచ్ ఆఫర్లో గజం కేవలం 826 రూపీస్కే ఇస్తున్నాము. అంటే 605 గజాల భూమి ఇన్స్టెడ్ ఆఫ్ 6 లాక్స్ యూఆర్ గెటింగ్ ఫర్ 5 లాక్స్ రూపీస్. అంటే స్టేట్ అవే ప్రీ లాంచ్ ఆఫర్లో 1 లక్ష రూపాయలు కస్టమర్ బెనిఫిట్ అవుతుంది. ఓకే, సో ఇది ఒక స్పెషల్ ఆఫర్ లాగానే చూడాలంట. అండ్ అలాగే లాంగ్ అని చాలామందికి ఒక అభిప్రాయం ఉందండి, మేబీ మీకు కాల్ చేసిన వాళ్ళు కూడా అదే అంటూ ఉంటారు, అవుట్స్కట్స్లో అంటున్నారు, కొనడం వల్ల బెనిఫిట్ ఏంటి, ఎందుకు అంత దూరం లాంగ్ అవుతుంది కదా అనే వాళ్ళకి ఏం చెప్తారు? వాస్తవానికి నారాయణఖేడ్ అనేది హైదరాబాద్కి అరౌండ్ 130-140 కిలోమీటర్స్ ఉంటుంది, దూరమే. కాకపోతే ఏంటంటే నారాయణఖేడ్ టౌన్ నుంచి టువర్డ్ జహీరాబాద్ వెళ్ళే దారిలో, నారాయణఖేడ్ తర్వాత మీకు వచ్చే నాల్కల్, జరాసంగం అండ్ జహీరాబాద్ అనే 3 మండలాల్లో రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ 13,500 ఎకరాల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇండస్ట్రీ పార్క్ ప్రపోజ్ చేయడం జరిగింది. సో అక్కడ ఏంటంటే ఇండియాలో చెప్పుకోదగ్గ 9 NIMS ఉన్నాయి. నిమ్స్ అంటే ఏంటంటే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. అంటే అలాంటి 9 NIMS లో ఒక నిమ్స్ తెలంగాణకు శాంక్షన్ అయింది, అది మనకు హైదరాబాద్కి దగ్గరలో జహీరాబాద్ నుంచి టువర్డ్స్ నారాయణఖేడ్ వెళ్ళే దారిలో 3 మండలాల్లో వస్తుంది. దాంట్లో ఆల్మోస్ట్ 50% ల్యాండ్ ఎక్వైరింగ్ అయిపోయింది, రిమైనింగ్ 50% ల్యాండ్ ఎక్వైరింగ్కి సెంట్రల్ గవర్నమెంట్ తెలంగాణ టీఎస్ఐఎస్సికి ల్యాండ్ ఎక్వైరింగ్ బాధ్యతలు అప్పచెప్పినారు. మనం ఎన్నాళ్ళ నుంచి చెప్తున్నాము ఇట్లా నిమ్స్ వస్తుందని. రీసెంట్గా గత 15-20 రోజుల నుంచి మన రెగ్యులర్ న్యూస్ పేపర్ కటింగ్ చూడొచ్చు, యుఎస్లో టాప్ ట్రిటాన్ అనే ఎలక్ట్రికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ రీసెంట్గా స్టార్ట్ చేశారు 200 ఎకరాల్లో. సో వాళ్ళు 2100 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో సుమారు ఒక 30,000 ఉద్యోగాలు వచ్చే ఒక పెద్ద ఇండస్ట్రీ స్టార్ట్ చేయబోతున్నారు. రీసెంట్గా ఒక 500 ఎకర్స్ ల్యాండ్ డిఆర్డిఓ వాళ్ళకి ఇవ్వడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్. అండ్ ఇలా చాలా కంపెనీస్ రాబోతున్నాయి.
13 ఎకరాల్లో ఆటోమొబైల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎఫ్ఎంసీజీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. సపోజ్ ఒక వెహికల్ తయారయ్యే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అక్కడ స్టార్ట్ అయిందంటే దాని సబ్స్టిట్యూట్ కంపెనీస్ లైక్ టైర్స్ మ్యానుఫ్యాక్చరింగ్, గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ దాని లోపల సీట్స్ లేకపోతే ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఈ విధంగా ఎన్నో రకాల అదర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా స్టార్ట్ అవుతాయి అక్కడ. దానికి ఎగ్జాంపుల్ చెప్పొచ్చు, జహీరాబాద్ దగ్గర ఆల్మోస్ట్ 2000 acres ఒక మహీంద్రా వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. మొత్తం ఇండియాలోనే అది హబ్ అని చెప్పొచ్చు మహీంద్రాకి. అలాంటి ఎన్నో కంపెనీస్ ఇక్కడ రాబోతున్నాయి. సో అన్నీ వచ్చిన తర్వాత అందరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, అప్పుడు ప్రైస్ కూడా మీకు తెలుసు మారిపోతుంది. సో ఇప్పుడు తక్కువ ధరలో ఉన్నప్పుడు విజన్తో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకే మంచి రిటర్న్స్ వస్తాయి. సో ఇదివరకు మనకు ఆదిభట్లో కానీ శంషాబాద్లో కానీ ఏం ఇండస్ట్రీస్ రాకముందు కొన్న వాళ్ళు అప్పుడు 500 రూపాయలు గజం, 1000 రూపాయలు గజం కొన్న వాళ్ళ భూములు ఇవాళ మినిమం 40-50 గజం అయినాయి. సో ఫ్యూచర్లో ఇక్కడ కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ముందు చూపుతో, సో తక్కువ బడ్జెట్లో ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేయగలిగే వాళ్ళందరికీ ఇది ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా మనం ఎంచుకోవచ్చు. ఓకే, చాలామంది ఏంటంటే ధనికులు బాగా డబ్బున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు కొంటారు, ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అండ్ ఇంకా అంటే ఆస్తులు పెంచుకోవడానికి ఓకే, బట్ మధ్యతరగతి వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుందా, వాళ్ళకి ఎలాంటి ఆప్షన్ అంటారు ఇది? సో ప్రస్తుతం గజం కేవలం 1000 రూపీస్, గజం కేవలం 500 రూపీస్ అనేది చాలా తక్కువ ప్రైస్ అండి. ఇప్పుడు తెలంగాణలో 11 జిల్లాలు 33 జిల్లాలు అయిన తర్వాత ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా ఈవెన్ ఒక బస్సు వెళ్ళలేని ఊర్లో కూడా మనం గుంట భూమి కనీసం 4-5 లక్షలు తక్కువ లేదు. మనం ఇస్తున్న ప్రైస్ చాలా తక్కువ, 5 లక్షలకి 5 గుంటల భూమి ఇస్తున్నాము, లేదా 3 లక్షలకి 5 గుంటల భూమి ఇస్తున్నాము. సో ఈ 2 ప్రాజెక్టులో ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ మనం ఆక్సిజన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం పెట్టిన 5 లక్షల రూపాయలు చాలా తక్కువ నేను పెట్టిన పెట్టుబడి అనే ఫీల్ వచ్చే విధంగా మనం దాన్ని డెవలప్ చేయబోతున్నాము. ఎందుకంటే మన ఇది 7th ప్రాజెక్ట్, ఇది ఈ 7 ప్రాజెక్టులలో మనం అమ్మిన వేలాది మంది కస్టమర్లకు రిసార్ట్లో ఫ్రీ మెంబర్షిప్ అని చెప్పడం జరిగింది కదా, ఆ రిసార్ట్ మనం ఈ ప్రాజెక్టులో కడుతున్నాము. కాబట్టి మనకు ఇది టౌన్కి దగ్గరలో ఉంటుంది అండ్ 2వది నిమ్స్కి దగ్గరలో ఉంటుంది అండ్ రిసార్ట్ మనం ఇందులో కడుతున్నాం కాబట్టి ఇది ఫాస్ట్గా గ్రో అయ్యే అవకాశం ఉంది. అండ్ ఇప్పటివరకు మన కస్టమర్స్ కూడా ఆక్సిజన్ పైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎస్, ఈ వెంచర్ అసలు ఎంత విస్తీర్ణంలో ఉందండి? సో ప్రజెంట్ ఆక్సిజన్ ప్రాజెక్ట్ అనేది మొత్తం 250 ఎకర్స్ ప్రాజెక్ట్ అండి. ఈ 250 ఎకర్స్ ప్రాజెక్ట్లో మనం 2 ఎకర్స్ రిసార్ట్ డెవలప్ చేస్తున్నాము అండ్ మనము ప్లాంటేషన్ రిటర్న్స్ ఇస్తున్నాము, అట్ ద సేమ్ టైం మనము ఫార్మింగ్ ప్లాట్ డెవలప్ చేస్తున్నాము. ఓకే, ఇవన్నీ ఎక్స్ట్రా ఫెసిలిటీస్ అని అనుకోవచ్చు అంటారా, ఇంకా ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి? సో మేజర్గా ఇక్కడ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకు 3 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ల్యాండ్ వాల్యూ అప్రిసియేషన్. మనం తక్కువ ధరలో భూమి కొంటున్నాం కాబట్టి ఇది పిల్లలు ఎట్లయితే మనం గ్రో అవుతుంటారో వాళ్ళ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళు పెరిగేటప్పటికి ల్యాండ్ వాల్యూ కూడా గ్రో అవుతుంది. 2వది వచ్చేసి మీకు ప్లాంటేషన్ వాల్యూ అప్రిసియేషన్. మనం ఈ భూమి ఖాళీ ఉంచకుండా ఈ 12 సంవత్సరాల పాటు మనం ఇందులో కమర్షియల్ ప్లాంటేషన్ వేస్తున్నాం, లైక్ మలబారు, తర్వాత శ్రీగంధము, అగర్వుడ్, మహాగణి లాంటి ప్లాంటేషన్ వేయడం వల్ల వాటిని మనం 12 సంవత్సరాల పాటు మీ ల్యాండ్కి ప్రొటెక్షన్ వస్తుంది, మీరు ఎవరికి అబ్జర్వ్ చేయకుండా. 2వది ఈ చెట్ల మీద వచ్చే రిటర్న్స్లో 50% మనం కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది, ప్లస్ మనం ఇందులో కట్టే రిసార్ట్లో మనం మెంబర్షిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అండ్ అలాగే మన ల్యాండ్కి దగ్గరలో ఇంకా ఎలాంటి ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి? ఈ ఆక్సిడేజ్ ప్రాజెక్ట్ చెప్పాలంటే మన నారాయణఖేడ్ టౌన్ అనేది మన సైట్లో నిలబడితే కనబడుతుంది మనకు. మ్యాక్స్ 5-6 కిలోమీటర్స్లో మన నారాయణఖేడ్ అనే పెద్ద టౌన్ ఉంటుంది. అండ్ ఒకవైపు చూస్తే మనకు బీదర్ ఎయిర్పోర్ట్ శాంక్షన్ అయింది. లాస్ట్ ఇయర్ అది ఎయిర్ ఫోర్స్ ఉన్న ఎయిర్పోర్ట్ని వాళ్ళు డొమెస్టిక్గా మార్చడం జరిగింది. మ్యాక్స్ 25-30 కిలోమీటర్స్లో మీకు ఒకవైపు ఎయిర్పోర్ట్ ఉంటుంది, ఇంకొక వైపు మీకు జహీరాబాద్ జరాసంగం నాలుకలు అనే 3 మండలాలలో నిమ్స్ వస్తుంది. కాబట్టి ఆ నిమ్స్లో వచ్చే ఇండస్ట్రీ పార్క్ వల్ల సుమారు 5 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయంటే దానివల్ల మీకు సివిలైజేషన్ పెరిగి రెసిడెన్షియల్ ఏరియా డెవలప్ అయ్యి చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ అనేది బాగా డెవలప్ అవుతుంది. కాబట్టి మనం ఇప్పుడు తక్కువ ధరలో ఉన్న భూములు భవిష్యత్తులో చాలా వాల్యూ పెరిగే అవకాశం ఉంది, కాబట్టి ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చెప్పుకోవచ్చు. అంటే భూమిని నమ్ముకుంటే ఎవరు నష్టపోరు ఈ మాటతో పాటుగా భూమి విషయంలో చాలా అవకతవకలు కూడా ఉంటాయని చెప్తూ ఉంటారు. సో ఇక్కడ ల్యాండ్ కొంటున్న వాళ్ళకి ప్రత్యేకించి మీరు ఎలాంటి భరోసా ఇస్తారు? మనం ఏదైతే ఈ ల్యాండ్ మనం అమ్ముతున్నామో ప్రతి కస్టమర్కి మనం ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. అసలు ధరణి అంటే ఏంటంటే వ్యవసాయేతర 2 భూముల్ని రీసెంట్గా గవర్నమెంట్ విభజించి వ్యవసాయేతర భూములన్నింటినీ సబ్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. వ్యవసాయ భూములు, ఫామ్ ల్యాండ్స్ అన్నీ మనకు ధరణి ద్వారా ఎంఆర్ఓ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ జరుగుతుంది అనమాట. ఇదివరకు వ్యవసాయ భూములు మనం ఎస్ఆర్ఓలో రిజిస్ట్రేషన్ చేయించుకొని ఎంఆర్ఓ ఆఫీస్లో మ్యూటేషన్ చేయించుకొని ఆర్డీఓలో పాస్బుక్ తీసుకోవాల్సిన లెంతీ ప్రాసెస్ ఉండేది. ఈరోజు మనకు ధరణి అనే ఒక రిజిస్ట్రేషన్ పద్ధతిలో ఎంఆర్ఓ ఆఫీస్లో 1 ఎంట్రీలో ఎట్ ఏ టైం 3 డాక్యుమెంట్స్ వస్తున్నాయి, రిజిస్ట్రేషన్ అయిపోతుంది, మ్యూటేషన్ అయిపోతుంది అండ్ పాస్బుక్ వస్తుంది. సో జెన్యున్గా మనము ఈ ల్యాండ్ని మనం ధరణి ద్వారా మనం కస్టమర్లు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది, కాబట్టి ఇది జెన్యున్ ల్యాండ్. 2వది ఏంటంటే ఈ పద్ధతిలో మనకు కస్టమర్కి ల్యాండ్ వాల్యూ అప్రిషియేషన్, ప్లాంటేషన్ రిటర్న్స్తో పాటు రిసార్ట్ మెంబర్షిప్తో పాటు మనకు రైతు బంధు, రైతు బీమా కూడా వర్తిస్తుంది. ఎందుకంటే 5 గుంటలుగా ఉన్న ప్రతి కస్టమర్కి బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ మనకు పెన్షన్ స్కీమ్ అనౌన్స్ చేశారు. అండ్ ప్రస్తుతానికైతే రైతు బంధు,
వస్తుంది, ప్లస్ రైతు బీమా కూడా వర్తిస్తుంది. ఒక ప్లాట్ ఉన్న కస్టమర్కు అది ఎవరైనా కానీ ఏ ఏజ్ గ్రూప్ అయినా కానీ ఏదైనా ఇన్సూరెన్స్ జరిగితే వితిన్ 15 డేస్లో 5 లాక్స్ రూపీస్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. కాబట్టి మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఇన్సూరెన్స్ వస్తుంది, రైతు బీమా వస్తుంది, రైతు బంధు వర్తిస్తుంది, ల్యాండ్ వాల్యూ అప్రిషియేట్ అవుతుంది, ప్లాంటేషన్ రిటర్న్లో 50% వస్తుంది, రిసార్ట్లో మెంబర్షిప్ వస్తుంది. ఎస్ సంతోష్ గారు, ఇప్పటివరకు మీరు నారాయణఖేడ్లో ఉన్న ఆక్సిజన్ ప్రాజెక్ట్ గురించి చెప్పారు, మరి పిట్లంలో ఉన్నటువంటి ఫార్చ్యూన్ వుడ్స్ ఈ ప్రాజెక్ట్ గురించి. సో పిట్లం అనే ఏరియాలో మనం వేసిన ప్రాజెక్టు ఫార్చ్యూన్ వుడ్స్ అండి. ఇది గజం కేవలం 500 రూపీస్ మాత్రమే. ఇది ఏంటంటే ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్, నా దగ్గర ఒక 1 లక్ష అమౌంట్ ఉంది, ఒక 3 లక్షల రూపాయల అమౌంట్ ఉంది, ఈవెన్ ఒక బైక్ కొనుక్కునే ప్రైస్లో, ఒక చిన్న బర్త్డే ఫంక్షన్ చేసే ప్రైస్లో, ఎక్కడో ఒక చోట ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చెప్పుకోవచ్చు. సో ఓన్లీ ప్రైజే మా యూనిక్ అనమాట. ఇది ప్రైజ్ అనేది యూనిక్ బెనిఫిట్, ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్లో ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్లో ల్యాండ్ అనేది ఎక్కడ దొరికే అవకాశం లేదు. కాబట్టి తక్కువ బడ్జెట్లో ఏదైనా ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వాళ్ళకు ఈవెన్ ఇన్సూరెన్స్తో సహా మనం ఇస్తున్నాం, కాబట్టి ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చెప్పొచ్చు. సంతోష్ గారు, ఇది వరకు ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా, అసలు ఇప్పుడు చేస్తున్న ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఈ లాంచ్ చేస్తున్నటువంటి ప్రాజెక్టు, ఇది ఎన్నవ దశలు? మన కంపెనీ నుంచి మనకి ఇది 7th ప్రాజెక్ట్ అండి. ఇదివరకు మనం ఇదే నారాయణకే చుట్టుపక్కల ఇప్పటికి 6 ప్రాజెక్ట్ కంప్లీట్ చేసాము. ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు శేరిదామరి గిద్దలో అండ్ నాగలిగిద్దలో ఒక ప్రాజెక్ట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 300 ఎకర్స్ ప్రాజెక్ట్. దాని తర్వాత వల్లూరులో ఒక 200 ఎకర్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసాము. తర్వాత కరాసగుత్తిలో ఒక 150 ఎకర్స్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. తర్వాత సిర్గాపూర్లో ఒక 100 ఎకర్స్ ప్రాజెక్ట్ అయింది. తర్వాత మనకు మోడ్గిలో ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసాము. రీసెంట్గా మనకు పిట్లంలో ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది, రన్నింగ్లో ఉంది. ఇప్పుడు మనకి 7th ప్రాజెక్ట్ అనేది ఆక్సిరిడ్జ్ అని నారాయణఖేడ్ టౌన్ దగ్గరలో జస్ట్ 5 to 6 కిలోమీటర్స్లో షెలిగర్ అనే విలేజ్లో ఒక 250 ఎకర్స్ మెగా గేటెడ్ కమ్యూనిటీ ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ విత్ రిసార్ట్ కన్స్ట్రక్షన్తో మనం లాంచ్ చేస్తున్నాము. ఇది చాలా తక్కువ ప్రైజ్ అని చెప్పొచ్చు అండ్ ఫాస్ట్ డెవలప్ అయ్యే ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. సో మొత్తం మీద ఇప్పటివరకు నారాయణఖేడ్లో 6 ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, 7th ప్రాజెక్ట్గా ఇప్పుడు తీసుకునే ఈ ఆక్సిరిడ్జ్ అనే ప్రాజెక్ట్. సో ఒకసారి చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది అండ్ మన వీడియో చూసిన వాళ్ళకి కూడా బాగుంది, ఆ స్థలం అనేది కంఫర్ట్గా ఉండేలా ఉంది, అటు పిట్లంలో కావచ్చు నారాయణఖేడ్లో కావచ్చు అనుకున్న వాళ్ళు ఎలా బుకింగ్ చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటి? సో ఇప్పటివరకు మనం చెప్పిన ఇన్ఫర్మేషన్ చాలామందికి అర్థమైంది. ఇంకా పూర్తి వివరాల కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకు కానీ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్లకు కానీ కాల్ చేయండి. మా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్ మీకు పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుంది అండ్ కంపెనీ నుంచి ఫ్రీ సైట్ విజిట్స్ ఉంటాయి, సైట్ విజిట్ చేయండి, ఇంకా పూర్తి వివరాలు మీరు తెలుసుకోండి. డెఫినెట్గా ఇది మీకు ఉపయోగపడుతుంది మీ పిల్లల భవిష్యత్తుకి. అండ్ ఇక్కడ బుకింగ్ ప్రాసెస్ ఏంటంటే బుకింగ్ అమౌంట్ వచ్చేసి 50,000 మనకు అలాట్మెంట్ అవుతుంది. సో అక్కడ నుంచి మనం 30 డేస్ to 45 డేస్ టైం ఇస్తాం రిజిస్ట్రేషన్కి. బుకింగ్ చేసుకున్న వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే మీకు ఎర్లీగా బుక్ చేసుకున్న వాళ్ళకు ప్రీలాంచ్ ఆఫర్ బెనిఫిట్ వర్తిస్తుంది. ఇది మనం 1,000 రూపీస్ స్క్వేర్ యార్డ్ అమ్ముతున్న ల్యాండ్ మనం ప్రీలాంచ్ ఆఫర్లో మనం 826 రూపీస్కి ఇస్తున్నాం, అంటే స్టేట్ అవే 1 లాక్ బెనిఫిట్ అవుతుంది. సో ఇప్పుడు బుక్ చేసుకొని 30 to 45 డేస్లో మీరు రిజిస్ట్రేషన్ అయ్యేటప్పటికి ల్యాండ్ డెవలప్మెంట్ అనేది మారిపోతుంది. అండ్ రెండోది వచ్చేసి మీకు ఇనిషియల్ స్టేజ్లో మీకు చాయిస్ ఆఫ్ ఫేసింగ్, చాయిస్ ఆఫ్ కార్నర్, చాయిస్ ఆఫ్ ప్లేస్లో మీకు దొరికే అవకాశం ఉంది. రిసార్ట్ దగ్గరలో కానీ 30 ఫీట్ రోడ్లో కానీ అంటే మెయిన్ జంక్షన్లో దొరికే అవకాశం ఉంది. సో మీరు ఎంత లేట్ అవుతే అంత ప్రైస్ మారే అవకాశం ఉంది, అట్ ద సేమ్ టైం మీకు ప్రాబబిలిటీ కూడా తగ్గుతుంది. సో ఇమీడియట్గా మీరు కింద నెంబర్లో కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి. సో మీరు ఇమీడియట్ డెసిషన్ తీసుకొని మీ పిల్లల భవిష్యత్తు కోసం ఈ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ ఆపర్చునిటీగా మీరు ఉపయోగించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ గారు, నమస్తే అండి. థ్యాంక్ యూ.